బ్యాక్ తిరుమల ఆగమ శాస్త్ర సలహా మండలి సభ్యులుగా తనను నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి రమణ దీక్షితులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారిని దర్శించకుండా 18 నెలల పాటు దూరంగా ఉండడం బాధనిపించిందంటున్న రమణ దీక్షితులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. దాదాపు 18 నెలల తర్వాత ఆలయ మాజీ ప్రధాన సభ్యులు తిరిగి టీటీడీ విధుల్లోకి చేరనున్నారు. ఆగమ సలహా ఆధారుగా నేడు బాధ్యతలు స్వీకరించారు. మాట్లాడడానికి రమణ దీక్షితులు గారు వారి నుండి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. స్వామి చెప్పండి. శ్రీ వెంకటేశాయ నమః. ఇది శ్రీవారు పెట్టే పరీక్షల్లో ఇది ఒకటి. భక్తులకు పరీక్షలు పెడుతూ ఉంటారు, ఆ పరీక్షల్లో ఒకటిగానే అనుకుంటున్నాం. కానీ శ్రీవారిని దర్శించకుండా ఇన్ని దాదాపు 18 నెలలు ఉండడం అనేది ఒక చాలా పెద్ద శిక్ష మాకు. చివరి వరకు స్వామివారి కైంకర్యంలో ఉండాలనేదే కోరుకుంటాం. అది మన ముఖ్యమంత్రి గారి యొక్క అభిమానం వల్ల అర్చకుల మీద బ్రాహ్మణుల మీద ఉన్న చాలా ఆప్యాయత వల్ల గౌరవం వల్ల ఈ ఆయన ఇచ్చిన ఉత్తర్వుల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవి జరుగుతుంది. అధికారులు దాని ప్రకారం మాకు అవకాశాలు ఇచ్చారు. వంశపరంగం కొనసాగించాలని కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఇది ఇలాగా ఉండగానే గత ప్రభుత్వంలో మీకు రిటైర్మెంట్ ప్రకటించారు, దీన్ని ఎలా చూస్తాం? అది వారి వారి సంస్కారం పైన ఆధారపడి ఉంటుంది. దానిలో ఎవరిని చెప్పడానికి ఏం లేదు. మాకు ఈ అవకాశం వచ్చినందుకు సీఎం గారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మన దేశంలో సనాతన ధర్మానికి ఎలాగైతే మన దేశంలో శ్రీరామచంద్రుడు, కృష్ణ పరమాత్మ లాంటి వాళ్ళు లాంటి దేవుళ్ళు పుట్టి మనకి ధర్మ సంస్థాపన చేశారు, అటువంటి దేశంలో ధర్మ సంస్థాపన చేయడానికి యుగ పురుషులు పుడుతూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఈ విషయంలో ఎంతో మేలు చేశారు. వారి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారి సంకల్పాన్ని పూర్తి చేశారు. దీని గురించి చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ నిలబెట్టుకున్నారు. దానికనేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇది తిరుమల అప్డేట్. వీడియో జర్నలిస్టు పురుషోత్తంతో ప్రసాద్ సాక్షి.